ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్న 8 మండలాల కన్వీనర్లు జనరల్ సెక్రటరీలు మరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు మరి మన ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసిన అన్న బికే పాత్సారధి గారికి పత్రికా విలేకరులకు పొద్దు నుంచి మాతో పాటు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా కూర్చున్న మా తోటి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన రెవెన్యూ డివిజన్ ధర్మవరం రెవెన్యూ డివిజన్ ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలనే ఒక దురుద్దేశంతో ముందుకొచ్చినప్పుడు అది సరైన పద్ధతి కాదు, ఈ పద్ధతుల్లో పోతే ప్రజలు ఇబ్బంది పడతారు అనే విషయంగా ఈ ధర్మవరంలోని 4 మండలాలు ప్లస్ టౌన్ మరి రాప్తా నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు అందరూ కలిసి ఈరోజు గవర్నమెంట్ కి మన నిరసన తెలియజేస్తూ ప్రజా అభిప్రాయం ప్రజా ఇష్టం ఏ పక్కకుంది అనే విషయాన్ని వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనపడడానికే ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనం చివరి ఘట్టానికి చేరాము. మొన్నటి మొన్న ఈ ఎప్పుడైతే ఈ రెవెన్యూ డివిజన్ ని క్యాన్సిల్ చేస్తామన్నప్పుడు కూడా ప్రతి మండలంలోని నాయకులు కూడా బయటికి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి ఏమీ చేతగాక చెయ్యలేక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వాళ్ళ బాధ అక్కసుతో మీటింగ్ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ బాధను వెళ్ళగక్కే పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఈ ధర్మవరం సబ్ డివిజన్ అనేది రెవెన్యూ సబ్ డివిజన్ అనేది క్యాన్సిల్ అవుతుందంటే సిపిఐ సిపిఎం జనసేన కాంగ్రెస్ మరి మరిన్ని ప్రజా సంఘాలు మరి మరిన్ని కుల సంఘాలు ఇట్లాంటి వాళ్ళంతా ముందుకొచ్చి ఈ ధర్మవరం రెవెన్యూ డివిజన్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం పోగొట్టుకోకూడదు అనే విషయంగా ఈ రోజు చేపట్టిన కార్యక్రమాన్ని ఆ రోజు ప్రెస్ మీట్ల దాని నుంచి ఈ రోజు కార్యక్రమం చేపడితే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సంఘీభావం తెలియజేయడం అనేది మనం చూస్తూ వచ్చాం పొద్దు నుంచి. మరి ఒకసారి ధర్మవరం సబ్ డివిజన్ గురించి రెవెన్యూ సబ్ డివిజన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 1953 మన రాష్ట్రం మన పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని సంపాదించిన తర్వాత మన రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తయారైనప్పుడు ఆ టైంలో ఏర్పాడున ఈ రెవెన్యూ సబ్ డివిజన్ ధర్మవరం. ఆ రోజు నుంచి చూస్తే మనం ఒక్కసారి వెనకలు తిరిగి దాని చరిత్ర చూసుకుంటే దగ్గర 4-5 జనరేషన్లు ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాల్లో మన ముత్తాతలు మన తాతలు మన తండ్రులు మనం కూడా ఈ రెవెన్యూ డివిజన్ ని ధర్మవరాన్ని ముఖ్యంగా ఒక పెద్ద రెవెన్యూ డివిజన్ కలిగిన ఒక పెద్ద పట్టణంగా మనమంతా భావించుకుంటూ ఈ ఈ పట్టణాన్ని మనం చూసుకుంటూ మనం ముందుకొచ్చాం. మరి ఇంత చరిత్ర ఉన్న రెవెన్యూ డివిజన్ ను ఇంత చరిత్ర అంత పెద్ద రెవెన్యూ డివిజన్ ని కలిగిన ధర్మవరం అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలా. మరి ఇట్లాంటి ధర్మవరంలో నుంచి సబ్ డివిజన్ అనేది పక్కెళ్ళిపోతాందంటే అందరూ మాట్లాడితే ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ అంటారు మీకు సంబంధం లేని మండలాలు మీకు సంబంధం లేని సబ్జెక్ట్ కదా ఇది అనే టైప్ లో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి ఏం హక్కు ఉందో ఆయనకు మించిన హక్కు ధర్మవరం మీద నాకు ఉందనే విషయాన్ని ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన. ఎందుకంటే అది గుర్తు రావాలంటే తిరిగి నీ చరిత్రను తిరిగి నువ్వు చూసుకోవాలా, నా చరిత్ర ఏంది ఆ చరిత్రకు తగ్గట్టుగా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయొచ్చా, ఈ దీని మీద ఈ ధర్మవరం మీద హక్కు ఎవరికి ఉంది అనేది. నన్ను పక్కన మండలాలు అంటాడు, ఆయన యామండలం నుంచి వచ్చినాడు నాకు తెలీదు. సో ఇవన్నీ ఈ మీటింగ్ అనేది ఏదో ఒక పనికిమాలిన వ్యక్తి మాట్లాడితే ఆ పనికిమాలిన మాటలకు సమాధానాలు చెప్పుకుంటూ మనము టైం వృధా చేయడానికి అయితే కాదు, మనం ఈరోజు మాట్లాడుతా ఉండేది మన రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ధర్మవరాన్ని తిరిగి మనం తెచ్చుకోవాలని. దాంట్లో ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తానారంటే ఏదో మండలాలు జిల్లాలు మారినాయి కాబట్టి మండలాల్లో ఎట్లా తీసుకోలేం కాబట్టి రెవెన్యూ డివిజన్ క్యాన్సిల్ చేసినామనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఫర్ ఇస్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి పేపర్లు తెప్పించుకొని చూడాలా. తిరుపతి రెవెన్యూ ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ లో దగ్గర 6 మండలాలు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నాయి. మరి అదే రకంగా
నాయుడుపేట డివిజన్ లో 5 మండలాలు చిత్తూరు జిల్లా నుంచి ఉన్నాయి. ఈ రోజు మీరు కొత్తగా తయారు చేసిన జిల్లాల లిస్ట్ లో ఈ రెవెన్యూ డివిజన్స్ లిస్ట్ లో ఈ రకంగా ఉన్నాయి. సో నువ్వు కల్లిబొల్లి మాటలు పక్కన పెట్టి ఏదైనా నువ్వు ప్రయత్నం చేసి గట్టిగా పోరాటం చేస్తే ఈ రోజు మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని మాత్రం వ్యర్థం చేసుకోవద్దని చెప్తూ ముఖ్యంగా ఈ రోజు మనం కదిరి సబ్ డివిజన్ ని చూసినట్లయితే కదిరి సబ్ డివిజన్ లో ఈ రోజు సిద్ధారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, అది కూడా చూసాము. ఆయన క్లియర్ గా ఏం చెప్తున్నారు, 3 రోజులు నేను అమరావతిలో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారిని ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాల్సిందే సార్, నేను ఈ సబ్ డివిజన్ ని పోగొట్టుకోకూడదు అని చెప్పి అడిగితే నేను కొట్లాడి తెచ్చుకున్నాను అని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకుంటా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రము నేను లెటర్ రాసిన కలెక్టర్ కి, నేను లెటర్ రాసిన ఆర్డీఓకి అని చెప్పని ఒక హేళన పద్ధతిలో ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అక్కడికి ఆడుకోకుండా ఎవరికే గాని ఆర్డీఓలతో పని ఉండదు, ఆర్డీఓ ఆఫీస్ పోయినా గానీ ఇబ్బంది లేదు అనే అంత దీంతో మాట్లాడుతుంటే అతను చిత్తశుద్ధి ఏ రకంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి, మీరు గుడ్ మార్నింగ్ ఇక్కడ కట్టి పెట్టండి. మీ గుడ్ మార్నింగ్ లో అమరావతిలో చేస్తే రెవెన్యూ సబ్ డివిజన్ నిలబెట్టుకోవడం అనేది నాకు తెలిసి పెద్ద విషయం కాదనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరంతా కూడా ఇవన్నిటిని పక్కన పెట్టి మీరు ముందుకొస్తే రాజకీయాలు పక్కన ఈ ధర్మవరం కోసం అందరూ కలిసి పోరాటం చేసి ధర్మవరం మేలు కోసం మేము కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీతో. ఎప్పుడు మీరు ముందుకొచ్చి మేము కొట్లాడి మేమేదైనా సరే ఈ సబ్ డివిజన్ నిలబెడతాము అని చెప్పి గట్టిగా మాట్లాడిన రోజు వాస్తవంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టే బదులు మిగతా అందరూ మాట్లాడే బదులు మీరు చక్కగా వచ్చి ఇక్కడే కూర్చోండొచ్చు, మీతో పాటు నేను నిరాహార దీక్ష చేస్తానని. ఎందుకంటే చాలా ప్రాంతాలు చూస్తాను మనం, మదనపల్లి గాని ఎందుకు మన జిల్లాలో హిందూపూర్ గాని ఇట్లా చిన్న చిన్న ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ రెవెన్యూ కొత్త జిల్లాలు తయారైనప్పుడు ఈ రెవెన్యూ డివిజన్ సమస్యలు వచ్చినప్పుడు మొత్తం అన్ని పార్టీలలో కలిసి ఖచ్చితంగా దీనికి మాకు కావాలి అని చెప్పి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి సాధించుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. సో ఆ పోరాట పటిమ గాని సాధించుకోవాలనే చిత్తశుద్ధి గాని మీలో మీలో కనపడట్లేదు. కాబట్టి మీరు దాన్ని సరిచేసుకొని మీరు ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. డెవలప్మెంట్ కోసం అని చెప్పి కొత్త జిల్లాలు తయారు చేస్తున్నామని చెప్తున్నారు, కొత్త రెవెన్యూ డివిజన్లు తయారు చేస్తున్నామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఈ రకంగా చెప్పడం బ్రహ్మాండంగా ఉంది, కానీ కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవి చేయాలంటే ఏదైనా ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఒకసారి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. సీఎం గారు కూడా మీ నాయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నియోజకవర్గ పునర్విభజన జరిగింది, అప్పుడు డిలిమిటేషన్ జరిగినప్పుడు ఏ పద్ధతిలో అది నువ్వు ప్రజలకు ఇష్టంగా లేకుంటే పక్కన పార్టీల లేకుంటే ఎవరైనా వాళ్ళు సలహాలు చెప్పినప్పుడు తీసుకున్నావో తీసుకోలేదో, కానీ పద్ధతి ఏ రకంగా జరిగిందనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అన్ని పార్టీల దగ్గర నుంచి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్, కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్, లేకుంటే గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది, దాన్ని ఏ రకంగా కన్విన్సింగ్ పద్ధతిలో ఈరోజు ఆ రోజు ముందుకు పోయిన పరిస్థితి ఒక చిన్న డిలిమిటేషన్ చేయడానికి. మరి ఇంత పెద్ద జిల్లాలను విభజన చేస్తూ ఉన్న రెవెన్యూ డివిజన్ ని ఖాళీ చేస్తూ కొత్త రెవెన్యూ డివిజన్ ని తయారు చేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్న నువ్వు ఏదో ఒక ఒంటెద్ది పోగడలో చెప్పినట్టుగా ఏడో విజయవాడలో కూర్చొని ఎక్కడికక్కడ జిల్లాల్ని డివైడ్ చేసి పారేసి ఎట్లున్నాయండి 6 మండలాలు ఈ పక్కి 3 మండలాలు ఈ పక్కకి అని చెప్పి తయారు చేసిన పద్ధతి కూడా సరైంది కాదు అనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కానీ లేకుంటే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ని కానీ తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తాను ఈరోజు. ఖచ్చితంగా ఈ యొక్క ఏ పద్ధతిలో అయితే మీరు కరెక్ట్ పద్ధతులు మీరు ఫాలో కాకుండా మీరు ముందుకు వెళ్తున్నారు, ఖచ్చితంగా దాంట్లోనూ ముఖ్యంగా ఈ ధర్మవరం రెవెన్యూ డివిజన్ ని నిలబెట్టుకోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు డెసిషన్ తీసుకుంది. దాంతోపాటు ఈరోజు కార్యక్రమం నడిపింది. రేపొద్దున జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి ప్రజా సంఘాలు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకునే ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ మేము కూడా మా వంతు సహకారం వాళ్ళందరికీ ఉంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రెండో విషయం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం అందరినీ కలుపుకొని ఏదైనా సరే వాళ్ళ ద్వారా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ రాబోయే కార్యాచరణను కూడా మేము ప్రకటించి ఇక్కడ ధర్మవరంలో ఈ సబ్ డివిజన్ ని ఎన్నుకునేంత ఈ సబ్ డివిజన్ నిలబడేంత వరకు ఖచ్చితంగా మేమంతా కలిసి పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అద్భుతంగా అందరూ ముందుకు వచ్చారు. మరి పొద్దున్నుంచి కూడా రాత్రి టెంట్లు వేసినారు. పొద్దున్నుంచి కూడా అందరూ ఆ పాపం అధికారులను ఎక్కడంటే మన అధికారులను మన పోలీసుల్ని ఇబ్బంది పెడుతూ పొద్దున్న నుంచి పాపం ఏంది మాట్లాడలే వాళ్ళు, ఉన్నట్టుండి పాపం ఎమ్మెల్యే బండి పోతేనే పోయి టెంట్లు పీకేయండి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు ఆయన. నువ్వు టెంట్లు పీకేసినా మా స్టేజ్లు ఎత్తేసినా సలసలా కాగే
काले तार रोड कुर्चे गाँव धर्मवरम कोसम काले तार रोड कुर्चा अवसर वा एक्कड़ा तगक मैं खचिता कुर्चुटाने विषयानी काबटे अधिकार समस्या अर्थम चुस्काली पालना सौलभ्य कोसम जिले विभजन चेस्ते प्रजल प्रजल खचिता इबंध पड़को तैयार रूल्स अंड रेग्युलेशन्स इवीं प्रजल कोसम तैयार मन आटविक समाजं डेमोक्रटिक स्टेट वा मन इंत डेमोक्रसी लेकिन प्रजाक अनकूल प्रजा इबंध पड़को मन मुझक नड़पकोवे डेमोक्रसी अटार आ इबंध पड़ा चिना रूल्स मार्चकटे इबंधी लेदने विषयानी अधिकार अवकाश पोदन इकड़े अन्नी रखा सपोर्ट चूप्चि धर्मवरम सब डिविजन निरंदर आ धैर्यानी मम्मी मुझे नड़प्त प्रति पेर पेर धन्यवाद।